విశాఖలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించారు. మట్టి వినాయకుల్ని సరఫరా చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా మట్టి ప్రతిమల్ని పంపిణీ చేశారు. ఎకో ఫ్రెండ్లీ పేరుతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తాము ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అకాడమీ సీఎండీ సతీష్ చెప్పారు. గణేష్ ఉత్సవాల ప్రిపరేషన్ లో భాగంగా దాండియాతో స్టూడెంట్స్ సందర్శించారు. స్టార్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ వినాయక చవితి సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాలుగా సదరన్ లో మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే వినాయకుడు మట్టి బొమ్మలు పంచడమే కాకుండా దాంతోపాటు దాండియా అనే ఒక ట్రెడిషనల్ ఫార్మాట్ డాన్స్ ను కూడా మేము ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఎందుకంటే విశాఖ ప్రజలు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే వైజాగ్ కి బీచ్ అనేది చాలా అందమైన ఒక వనరు, అది నేచురల్ గా మనకి ఉన్నది. సో అటువంటి ప్లేస్ ని స్పాయిల్ చేయటం, వాటర్ బాడీస్ ని పొల్యూట్ చేయటం అనేది ఖచ్చితంగా బ్యాడ్ రిమార్క్ మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆ వాటర్ బాడీస్ ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో మేము మట్టి గణపతుల్ని పంచిపెడతాం జరుగుతుంది. ఈ రోజు మొదలుకొని ఎల్లుండి వరకు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం.